हाय इंडी, दिस इज ब्रह्मा. वेलकम टू निफ्टी एंड बैंक निफ्टी एनालिसिस. ये वीडियो लो मनमु ये वीक लो निफ्टी बैंक निफ्टी की डाउन साइड को वेलता उन्टे ये जोन लो सपोर्ट नी एक्सपेक्ट चेयोचु, अलागे अपसाइड को वेलता उन्टे ये जोन लो रेजिस्टेंस नी गमनिंचे अवकाश उंटुंदनेदी वीकली सपोर्ट अंड रेजिस्टेंस नी मात्लाडुकुंदामु. अलागे मार्केट लो उन्न विषयालु क्लुप्तंगा मात्लाडुकोनि मंडे मार्केट कोसम निफ्टी मरियु बैंक निफ्टी लो इंट्राडे ट्रेड लेवल्स कूडा मात्लाडुकोनी ई वीडियो नैते क्लोज चेद्दामु. मुंदुगा मात्लाडुकुन्नट्लयिते यूएस फेड इंट्रेस्ट इंक्रीज तर्वात ग्लोबल गा उन्न मार्केट्लतो पाटु मन मार्केट्लो कूडा सेल आफ् नि गमनिस्तू उन्नामु. गत शुक्रवारं अयिते स्ट्रांग सेल आफ् कंटिन्यूस गा गमनिंचडं जरिगिंदि. निफ्टी नि गमनिंचिनट्लयिते 17,300 जोन लो ट्रेड अवुता क्लोज अयिंदि. ఇక 17,250 అనేది గమనిస్తున్నటువంటి సపోర్ట్ జోను. ఈ సపోర్ట్ జోన్ కూడా బ్రేక్ అయినట్లయితే ఈజీగా 17,000 బిలోకి అయితే నిఫ్టీ వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే 39,000 బ్రేక్ అవునంత వరకు ఈ జోన్లో తిరిగి కొంత రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ 39,000 కనుక బ్రేక్ చేసినట్లయితే 38,000 బిలోకి అయితే ఈజీగా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది. ఇక ఈ వీక్ లో మేజర్ గా నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మాట్లాడుకున్నట్లయితే 17,250 అనేది డౌన్ సైడ్ గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అవునంత వరకు ఈ జోన్ లో కన్సాలిడేషన్ తర్వాత అప్ సైడ్ మొమెంటం తిరిగి కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మండే మార్కెట్ లో ఈ జోన్ ని నిఫ్టీ బ్రేక్ చేసి డౌన్ లో ఓపెన్ అయినట్లయితే ఫాల్ అనేది 17,000 బిలోకి అయితే ఈజీగా వెళ్ళవచ్చు. ఓవరాల్ గా ఈ వీక్ సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే డౌన్ సైడ్ 16,900 నుంచి అప్ సైడ్ 17,750 అబోవ్, దీన్ని మనం ఈ వీక్ సంబంధించి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ కింద మాట్లాడుకోవచ్చు. లోయెస్ట్ జోన్ వచ్చేసి 16,900. ఈ జోన్ కనుక బ్రేక్ చేసినట్లయితే ఫాల్ కంటిన్యూట్గా 16,500 వరకు వెళ్ళవచ్చు. ఒకవేళ మండే మార్కెట్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా 17,250 బ్రేక్ అవ్వకుండా ఈ జోన్లోకి వచ్చినప్పుడు ట్రేడ్ అవుతూ ఉన్నట్లయితే కొంత కన్సాలిడేషన్ తర్వాత అప్సైడ్ మొమెంటంని కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ భారీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా ఫాల్ అవుతున్నా తిరిగి 16,900 జోన్కి వచ్చినప్పుడైతే వాచ్ చేయండి. ఈ జోన్లో కొంత స్ట్రాంగ్ సపోర్ట్ని మార్కెట్లో నిఫ్టీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి రివర్సల్ని గమనించే అవకాశం ఉంటుంది. ఇప్పటికున్న అంచనాల ప్రకారం నేనైతే 16,900 నుంచి 17,750 అబోవ్ని ఈ వీక్ సంబంధించి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ కింద గమనిస్తూ ఉన్నాను. ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే 39,000 బ్రేక్ అవనంత వరకు ఈ 39,000 జోన్లో సపోర్ట్ని బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 38,900 బిలో బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూటీ ఉన్నట్లయితే తిరిగి సపోర్ట్ని 38,000 ఏరియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ 38,000 జోన్లో స్ట్రాంగ్ సపోర్ట్ని గమనించి ఇక్కడి నుంచి కొంత స్ట్రాంగ్ రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే ఇక్కడ కొంత కన్సాలిడేషన్ కూడా గమనించే అవకాశం ఉంటుంది. ఇక అప్సైడ్ గమనిస్తూ ఉంటున్నట్లయితే 40,000 అనేది గమనిస్తున్నటువంటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఈ జోన్ అబోవ్ సస్టైన్ అవనంత వరకు తిరిగి మరలా బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేయదు. ఒకవేళ ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేస్తున్నా ఈ వీక్ కి సంబంధించి 40,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ఈ జోన్లో రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఫాల్ మరలా తిరిగి కంటిన్యూటీగా డౌన్ సైడ్కు గమనించవచ్చు. ఒకవేళ మండే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ కనుక నెగిటివ్లో ఓపెన్ అయ్యి 39,000 బ్రేక్ అవ్వకుండా ఈ జోన్లో సపోర్ట్ తీసుకుని కన్సాలిడేషన్ గమనించినట్లయితే తిరిగి ఇక్కడి నుంచి కొంత రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ జోన్ని బ్రేక్ చేసినట్లయితే 38,000 అనేది ఈ వీక్లో సంబంధించి మేజర్ సపోర్ట్ కింద గమనిస్తున్నాను. అలాగే ఈ 38,000 నుంచి 40,500 ఈ 2,500 పాయింట్ల జోన్ని చాలా భారీ లెవెల్ జోన్ ఇది. ఈ జోన్లో మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వీక్లో మనము చాలా స్ట్రాంగ్ వాలటాలిటీని అయితే గమనిస్తున్నాము మార్కెట్లో. కాబట్టి ఈ వీక్లో మనం ఎక్కువ రేంజ్ని గమనించే అవకాశం ఉంటుంది. మండే ఫాల్ అనేది కంటిన్యూటీగా ఉన్నట్లయితే 39,000 బ్రేక్ అవనంత వరకు మరలా ఇక్కడ కొంత కన్సాలిడేషన్ని గమనించే అవకాశం ఉంటుంది. ఈ జోన్ బ్రేక్ చేసినట్లయితే 38,000 అనేది టార్గెట్ కింద ఈ వీక్లో గమనించవచ్చు. ఇక మండే మార్కెట్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని ఇంట్రాడే ట్రేడ్ అడేలను అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము.
దానికంటే ముందుగా ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక మండే మార్కెట్ కోసం నిఫ్టీలో జోన్ను అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్న అంచనాల ప్రకారం మండే కొంత నెగిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ గమనిస్తూ ఉన్నాము. అయితే 17,200 బ్రేక్ అయ్యి సపోర్ట్ తీసుకోకుండా ఫాల్ అనేది కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే 17,050 అనేది టార్గెట్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెగిటివ్లో ఓపెన్ అయినా ఈ 17,200 జోన్ని బ్రేక్ అవ్వనంత వరకు ఇక్కడ నుంచి సపోర్ట్ని తిరిగి నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడైతే డౌన్ సైడ్ డ్యూయల్ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ డౌన్ ట్రెండ్ లైన్స్ లో 17,300 అబోనే ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గమనించవచ్చు. అప్ సైడ్ కి వెళ్తా ఉంటే 17,450 జోన్ లో రెసిస్టెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ భారీ నెగిటివ్ లో క్రింద ఉన్న ట్రెండ్ జోన్ లో గనక ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిస్తూ ఉంటాము. ఇక 17,050 అనేది డౌన్ సైడ్ లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా. ఇది బ్రేక్ అవనంత వరకు ఖచ్చితంగా ఈ జోన్ లో నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మండే మార్కెట్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 17,150 నుంచి 17,300 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 17,300 అబోవ్ నుంచి 17,500 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక 17,050 బిలోలో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. మండే మార్కెట్లో నిఫ్టీ గనక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్లయితే 17,200 బిలోలో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ కూడా బ్రేక్ చేసినట్లయితే అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ గనక ఇక్కడ గమనించగలిగితే ఇక్కడ నుంచి ఫాల్ అనేది కంటిన్యూస్గా 17,050 ఏరియా వరకు కూడా గమనిస్తాము. ఇది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే ఈ జోన్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత అప్సైడ్ మొమెంటం అయితే నిఫ్టీ తీసుకునే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ ట్రెండ్ ఇన్సైడ్లోనే ఓపెన్ అయినట్లయితే అంటే 17,300 జోన్లో ఫ్లాట్గా గనక మండే ఓపెన్ అయినట్లయితే ఇక్కడ నుంచి కొంత సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్సైడ్కి వెళ్తూ ఉంటే 17,400 జోన్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్. కానీ ఇప్పటికున్న అంచనాల ప్రకారం నెగిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ మండే మార్కెట్లో నిఫ్టీలో గమనిస్తూ ఉన్నాము. 17,200 అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి సపోర్ట్ జోన్. ఇది బ్రేక్ అయినట్లయితే టార్గెట్ 17,050. ఇది కూడా బ్రేక్ అయినట్లయితే ఖచ్చితంగా 16,900 అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక మండే మార్కెట్ కోసం బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే 39,200 బిలోలో మనకి ఫాల్ అనేది కంటిన్యూటీగా గమనించే అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత టార్గెట్ అయితే 38,500 ఏరియా వరకు కూడా గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మండే మార్కెట్లో ఫ్లాట్గానే ఓపెన్ అయినట్లయితే అప్సైడ్ రావడానికి ట్రై చేసినా కానీ 39,800 జోన్లో మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని అయితే ఇప్పటికున్న అంచనాల ప్రకారం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే ఫాల్ గనక కంటిన్యూటీ మండే మార్కెట్లో గమనించినట్లయితే 38,200 అనేది టార్గెట్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ఇక మండే మార్కెట్ కోసం బ్యాంక్ నిఫ్టీలో ఒక మూడు జోన్లు కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్లో ఉన్నటువంటి 38,500 నుంచి 39,200 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఇక 39,400 అబోవ్ నుంచి 40,000 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. అలాగే 38,500 బిలో నుంచి 38,000 జోను దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ఫస్ట్ జోన్లో ఫ్లాట్లో ఓపెన్ అయితేనే మనకి ఆపర్చునిటీస్ గమనించే అవకాశం ఉంది. ఈ ఫస్ట్ జోన్లోనే ఎక్కువ పర్సెంట్ మండే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ని గమనించవచ్చు. అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మాత్రం ఫాల్ అనేది కంటిన్యూటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి తిరిగి సపోర్ట్ని అయితే గమనించి అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇక 38,800 అనేది చాలా క్రూషియల్ జోన్ బ్యాంక్ నిఫ్టీకి. ఈ జోన్ అయితే చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రివర్సల్ని అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ముందు చెప్పుకున్నట్టు కొంత నెగిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ 38,800 జోన్లో గనక భారీ గ్యాప్ డౌన్లో
బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్ రివర్సల్ అయితే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ స్వల్ప నెగిటివ్ లోనే ఓపెన్ అయినట్లయితే 39,300 బిలో నుంచి ఫాల్ అనేది కంటిన్యూస్ గా గమనించే అవకాశం ఉంటుంది. అప్పుడు 38,800 జోన్ లోకి వచ్చినప్పుడు కొంత కన్సాలిడేషన్ తర్వాత మరలా తిరిగి డౌన్ బ్రేక్ చేసినట్లయితే ఫాల్ అనేది 38,400 ఏరియా వరకు కూడా గమనించవచ్చు. నేనైతే ముందు చెప్పినట్టు ఈ 38,800 జోన్ ని చాలా జాగ్రత్తగా వాచ్ చేయాలనుకుంటున్నాను. భారీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ కనుక కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ అనేది జరిగితే ఫాల్ అనేది 38,400 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఎనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి ఎనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.